రోజు మనందరి కోసం చాలా కష్టపడి మన అమ్మ కోసం మనం ఈ రోజు మదర్స్ డే సందర్భంగా ఏదైనా స్పెషల్ గా చేద్దామా? నేనైతే మదర్స్ డే సందర్భంగా నేను బనానా కేక్ చేయబోతున్నాను. మనందరం కలిసి మన మమ్మీ కోసం బనానా కేక్ చేద్దాం. లెట్స్ జాయిన్ విత్ మీ. మనకి బనానా కేక్ కి కావాల్సింది జస్ట్ 2 బనానాస్, షుగర్, ఇంకా మైదా పిండి. మీకు గనక ఇంట్లో మైదా పిండి లేదనుకున్న వారు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. షుగర్ ఆల్రెడీ బనానాస్ కొంచెం తీపిగానే ఉంటాయి కాబట్టి షుగర్ మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఫస్ట్ మనం ఈ బనానాస్ 2ని పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఏ మనం ఇప్పుడు కట్ చేసుకున్న బనానా పీసెస్ ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ షుగర్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. షుగర్ వద్దనుకున్న వాళ్ళు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న బనానా జ్యూస్ ని మనం వేరే ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గిన్నెలో పోసుకున్న బనానా జ్యూస్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్ మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 1 మెల్ట్ అయిన క్యాడ్బరీ చాక్లెట్ని ఇందులో యాడ్ చేసుకోండి. దీంతోపాటు కొన్ని నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకైతే కేక్ చేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు కేక్ అంటే ఓవెన్లోనో లేకపోతే ప్రెషర్ కుక్కర్లోనో చేసుకుంటాం కదా, ఇప్పుడు కొంచెం వెరైటీగా ఇడ్లీ కుక్కర్లో కూడా చేసుకుందాం. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం మన కేక్ బ్యాటర్ని అందులో చిన్నగా వేసుకుంటూ ఉండాలి. ఇలా ఇడ్లీ పాత్రలన్నీ ఫిల్ చేసిన తర్వాత కొంచెం బిస్కెట్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. సో ఇలా ఒక్కొక్క దానిపైన ఇలా వేసుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు వీటన్నిటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేయాలి. 25 మినిట్స్ తర్వాత అది ఉడికిందో లేదో మీకే తెలిసిద్ది. 25 మినిట్స్ అయిపోయింది, కుక్ అయిందో లేదో చూసుకుందాం. కుక్ అయిపోయింది. సో ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంత డెలిషియస్ అయిన బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది. 1/2 అవర్ ఆగి మనం మన మమ్మీ నోటిని తీపి చేద్దాం. సో చూసేసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బనానా కేక్ ఎంతో ఈజీగా రెడీ చేసేసుకున్నాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.